మమ్మల్ని కించపరుస్తూ మమ్మల్ని దగ్గరికి వచ్చినా కూడా రానివ్వకుండా ఈరోజు చాలామంది మమ్మల్ని దూరం పెడుతున్నారు. అనేకమైన పోరాటాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన దెబ్బలు, బాధలు, ఇక్కడున్న సమస్యలు, దివ్యాంగులు చాలా బాధపడుతున్నారు, చాలామంది బయటికి రాలేకపోతున్నారు. మొన్న వారం క్రితం మేము ఒక దివ్యాంగుల అందరం కలిసి వికలాంగుల కాలనీకి రావడం జరిగింది. కాలనీ వాసులు ఇక్కడకున్న సమస్యలు నాకు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఏంటిదంటే, ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఇక్కడ వికలాంగులు నివసిస్తున్నారో, ఇక్కడ వికలాంగులకు ఇల్లు లేవు, మరి సకలాంగులకు ఉన్నాయి. మరి ప్రభుత్వము ఎలా కేటాయించిందో, మరి ఎలా చూసిందో మాకైతే తెలియదు. మరి ఇక్కడ ఉన్న వికలాంగులకు తక్షణమే ప్రభుత్వం ఇక్కడ దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న వికలాంగులకు మా ఇల్లు ఎవరైతే ఇల్లు అరువులు ఉంటారో వాళ్ళకి ఇల్లు కేటాయించాలని మేము ఈరోజు రేలే నిహారిక దీక్షను ఇక్కడ మా గిరన్న సమస్యలపై పోరాడి నా జీవితమే వాళ్ళకి అంకితం చేసిన జై వికలాంగ్ వీళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ ఎన్ని కాలు ఉన్నప్పుడు కూడా ఆ వికలాంగులకే ఇవ్వాలి. సకలాంగులు ఎవరున్నప్పుడు కూడా ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ మీద ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని అవసరం అనుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ వికలాంగులను రాత్రి పగలు భయభ్రాంతులకు గురి చేసేటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తం బట్టి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి శిక్ష పడేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, టోటల్ అందరికీ దయచేసి చెప్తా ఉన్నారు. రెండు చేతులు ఎత్తి నమస్కారం చెప్తానా. ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి ఇది. ఈ వికలాంగుల దగ్గర సకలాంగులు కిరాయి తీసుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకు న్యాయం చేయడం అని చెప్పేసి అని ఈ యొక్క ఎంటి కింద ఉండి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తానా. కేటాయించిన కోటర్స్ అయితే అందులో చాలా మందికి ఇప్పటి వరకు కోటర్స్ లేవు, అన్యాయంగా ఉన్నారు, చాలా దుర్భర జీవితం బతుకుతున్నారు. కాకపోతే దీన్ని అధికారులు స్పందించి వెంటనే లేని కోటర్స్ లేని వికలాంగులకు వెంటనే వాళ్ళకు కల్పించాలి. ఎందుకంటే వికలాంగులు అనేవాళ్ళు ఎలాంటి పని చేసుకోలేని వాళ్ళు, కేవలం రేషన్ బియ్యంతో వచ్చే పింఛన్తోనే గడుపుకునే పరిస్థితి ఈ రోజున ఉంది. అందుకోసం అధికారులు దీన్ని వెంటనే స్పందించి ఎవరైతే ఇప్పటి వరకు ఎవరైతే క్వార్టర్స్ లేకుండా ఉన్నవారికి ఖచ్చితంగా వాళ్ళ క్వార్టర్స్ కల్పించి వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నాకు నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.